దేవాది దేవుడు మన కన్నతండ్రి అయిన కృపలో ఆయన రెక్కల చాటున మనల్లందరినీ కాచి కాపాడి ఆయుర ఆరోగ్యాలను దయచేసి మరి వీధి సువార్తలో ఈ దినాన సంఘముగా ఆయన పిల్లలముగా దేవుడు మనల్లందరినీ చిన్నమందగా సమకూర్చి తన మాటలు వినటానికి కృప చూపించాడు దేవుడు అందును బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా నామవన వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల మరి దేవుని మాటలను మరి కొన్ని నిమిషములు మనం ధ్యానించుకుందాం ప్రిలార దేవుని దివ్య జ్ఞానం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది ఈ వాక్యం అన్నది మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యమైనదంటే మన శరీరానికి అవసరాలను తీర్చేటువంటి ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి అవునా మనకు కావలసినటువంటి బలాన్ని ఇవ్వటానికి కొన్ని మాంసాహారాలను తింటూ ఉంటాం అలాగే కూరగాయలను తీసుకుంటుంటాం అవి ఆ ఆహారం మాంసాహారాలు ఎక్కువగా తిని తిని మన శరీరం మరి ఫ్యాట్తో నిండినప్పుడు అంటే క్రొవ్వు పదార్థంతో నిండిపోయినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ గారు సూచించేటువంటి సలహా మాంసాహారాన్ని తగ్గించండి అలా మాంసాహారాన్ని తగ్గించి ఏం తీసుకోమంటాడంటే చక్కగా కూరగాయలు తీసుకోండి కూరగాయలను తీసుకోండి అవసరమైతే పళ్ళు అలాంటివి మీరు తీసుకోండి అని ఇస్తాడు అంటే మన శరీరానికి అవసరమైన ఆహారం తింటున్నాం అది తిని తిని బాగా శరీరం క్రొవ్వు పట్టిపోయినప్పుడు ఆ శరీరంలో ఉంటున్నటువంటి క్రొవ్వును తగ్గించుకోవటానికి మరలా అదే ఆహార పదార్థాల నుంచి అంటే మరికొద్ది తక్కువ స్థాయి లేదంటే ప్రోటీన్స్ విలువలు తక్కువ ఉంటూ పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటుంటాం కడుగుకుంటూ ఉంటాం మాంసాహారాన్ని తగ్గించి కూరగాయలను ఎందుకు తీసుకుంటున్నాం పండ్లను ఎందుకు తీసుకుంటున్నాం అని అంటే మనకు అర్థం కావటం లేదు మనం ఏం చేస్తున్నామంటే మనం రోజు వంట వండుకుంటుంటాం పదార్థాలు లేదంటే వంట పాత్రలు ఉంటాయి కదా ఆ వంట పాత్రలు రోజు మరి మంట మీద పెట్టడం వలన ఆ జిడ్డు అనేది పేరుకుపోవటం వలన రోజు కడగకుండా అలాగే ఆ వంట పాత్రలను వినియోగిస్తున్నాం అనుకోండి బాగుంటాయా పాత్రలు అసలు వంట వండుకోవటానికి ఇష్టం పుడుతుందా పుట్టదు అవునా సాయంకాలం వంట వండితే ఉదయకాలానికి మరలా దాన్ని శుభ్రం చేసుకుంటాం ఒకవేళ ఓపిక లేక ఆ జిడ్డు అంతా అలా పేరుకుపోవటం వలన అది కడిగి కడగక అలాగే వాడుకోవటం వలన ఆ పదార్థం ఆ జిడ్డు అన్నది దాని మీదనే ఉండిపోవటం వలన ఏం చేస్తామంటే దాన్ని బాగా తోముతూ ఉంటాం అలా తోముతున్నామంటే ఏం చేస్తున్నాము దాన్ని క్లీన్ చేస్తున్నాం అవునా దాని మీద ఉన్నటువంటి మురికినంతటిని తీసేస్తున్నాం అలా తీసివేస్తున్నాం కాబట్టి మరల మనం వాడుకుంటున్నటువంటి ఆ పాత్రలు మిలమిలలాడాలి తలతలలాడాలి క్రొత్తగా కనిపించాలి అనేటువంటి ఆలోచనతో వాటిని బాగా శుభ్రం చేస్తాం అలాగే మన శరీరంలో ఉంటున్నటువంటి ఆ కురువు పదార్థం మనకు హాని కలిగించేటువంటి ఆ జిడ్డు లాంటి ఆ కురువు పదార్థాన్ని తీసివేయటానికి పండ్లను కూరగాయలను మనం తింటున్నాం అంటే ఏం చేస్తున్నాం శరీరాన్ని కడుగుతున్నాం శరీరాన్ని శుభ్రం చేస్తున్నాం మనం తింటున్నామని మనం అనుకుంటున్నాం కాదు ప్రేమైన వాళ్ళరా అవి మన శరీరానికి బలం ఇవ్వటమే కాకుండా మన శరీరంలో ఉంటున్నటువంటి వేస్టేజ్ని ఏం చేస్తున్నాయి అంటే కడుగుతున్నాయి తీసివేస్తున్నాయి అందుకొరకే మనం జిడ్డు పదార్థాలను కడగటానికి పీచుని ఎలాగైతే వాడుతామో మన శరీరానికి కూడా క్రొవ్వు పట్టిపోయినప్పుడు ఏమవసరం పీచు పదార్థం అనేది అవసరం ఆ పీచు పదార్థాన్ని తీసుకునేటువంటి ఉన్నటువంటి పండ్లను వాడుతూ ఉంటాం అందులో ఫైబర్ అని మనం ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటాం అంటే ఫైబర్ అనేటువంటి పదార్థం ద్వారా మన శరీరాన్ని అంతటిని శుభ్రం చేస్తున్నాం అవునా అలాగే అలాగే ఈ పండ్లు కూరగాయలతో పాటు రోజు మీరు ఏం చేయాలంటే నీళ్లను బాగా త్రాగండి అని డాక్టర్ గారు ఇస్తారు డాక్టర్ గారు నీళ్లను బాగా త్రాగండి అని సలహాలనిస్తారు వాళ్ళ వారిలో ఎందుకు త్రాగాలి నీళ్ళెందుకు త్రాగాలంటే ఆ నీళ్లు మన దేహములో ఉంటున్నటువంటి మలినాలన్నిటిని తీసివేస్తుంది ఆ నీళ్ళు దేహంలో ఉంటున్నటువంటి మలినాలు ఉండకూడని పదార్థాలు ఉండకూడని బ్యాక్టీరియా ఉండకూడని కణాలు ఏవైతే ఉంటాయో మన శరీరంలో ఆ శరీరంలో ఉంటున్నటువంటి మలినాలనన్నిటినీ తీసివేస్తుంటాయి అంటే ఫిల్టర్ చేస్తూ ఉంటాయి మనము పాతకాలంలో ఇప్పుడంటే మినరల్ వాటర్స్ మరి కొని తెచ్చుకుంటుంటాం ఒక పది రూపాయలు పెట్టి క్యాన్లు అయితే పూర్వపు కాలంలో ఇంట్లోనే మినరల్ క్యాన్లు ఉండేటివి ఆ మినరల్ క్యాన్లలో కొన్ని స్టిక్స్ ఉండేటివి మరి ఆ స్టిక్స్ వలన ఏమవుతాయంటే పైన మనం వాటర్ అనగా కుళాయి నీళ్ళు పోస్తే కిందికి అవి ఫిల్టర్ అయ్యి చక్కగా మురికి లేనివిగా క్లీన్గా ఉండేటువంటి నీళ్ళు ఫిల్టర్ అయ్యి కిందికి వస్తాయి ఇది చదువుకునేటువంటి విద్యార్థులకు చిన్నప్పుడు ఏం నేర్పిస్తారంటే మీరు నీళ్లను వడకట్టండి అని వడపోత గురించి పిల్లలకు పాఠ్య పుస్తకాలలో నేర్పిస్తారు మూడు కుండలను తీసుకొని పైన ఇసుకను పోసి ఇసుకను పోసి ఇసుకలో ఉన్నటువంటి నీళ్లను ఇసుకలు ఇసుకలో నీళ్లు పోసేయండి అలా వచ్చేస్తాయి ఆ క్రింద ఉన్నటువంటి నీళ్లు చాలా ఫిల్టర్ అయ్యి వచ్చేస్తాయి అని వడపోత గురించి మాట్లాడతారు అలాగే నదికి వెళ్ళిపోండి అలా హంద్రి నదికి వెళ్ళిపోయిన తర్వాత ఇసుక చెమ్మలు ఉంటాయి కదా ఇసుక ఇసుకలు ఇసుక ఉంటుంది అలా ఇసుకను అలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోతే ఏమొస్తాయి నీళ్ళు వస్తాయి అవునా ఆ నీళ్ళు చూడండి ఎంత తేటగా కనబడతాయి అవునా చాలా తేటగా కనబడతాయి ఎందుకో తెలుసా నీళ్ళు ఇసుక ఏం చేస్తుందంటే నీళ్లను ఫిల్టర్ చేస్తుంది వడపోస్తుంది అలా వడపోయటం వలన ఆ ఇసుకలో నుంచి చక్కటి శుభ్రమైనటువంటి నీళ్లు బయటకు వస్తాయి అంటే ఆ మలినాలు కలిగినటువంటి నీళ్లను ఇసుక ఫిల్టర్ చేస్తుంది అలాగే మినరల్ క్యాన్లలో స్టిక్స్ ఫిల్టర్ చేస్తున్నాయి మన దేహంలో కూడా మన దేహంలో ఉంటున్నటువంటి మలినాలను ఫిల్టర్ చేయటానికి రెండు పదార్థాలను లేదంటే రెండు అవయవాలను దేవుడు మన దేహంలో ఉంచాడు వాటినే ఏమని పిలుస్తాం మనం ఊపిరితిత్తులు క్షమించండి మూత్రపిండాలు అని పేరుతో పిలుస్తుంటాం అంటే కిడ్నీలు ఆ కిడ్నీలు మన దేహంలో ఏం చేస్తున్నాయంటే మన దేహంలో ఉంటున్నటువంటి అన్నిటినీ ఏం చేస్తున్నది ఫిల్టర్ చేస్తున్నాయి మన ఊపిరితిత్తులు గాలిని ఫిల్టర్ చేస్తే మూత్రపిండాలు ఏం చేస్తాయి మన దేహములో ఉంటున్నటువంటి మలినాలనన్నిటినీ ఫిల్టర్ చేసి వాటన్నిటినీ బయటికి నెట్టివేస్తుంటాయి ప్రియులరా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నీళ్ళ వలన మనం ఉపయోగించుకుంటున్నటువంటి ఉపయోగాలు మనం నీళ్ళ వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ అలాగే దేవుడు బైబిల్లో నీళ్లకు మంచి ప్రాధాన్యతనిచ్చాడు దేవుడు బైబిల్లో నీళ్లకు చాలా ప్రాధాన్యతనిచ్చి దేవుడు తనను తాను పరిచయం చేసుకోవటానికి తనను తాను పరిచయం చేసుకోవటానికి దేవుణ్ణి ఏమ దేవుడు పో ఏమని పోల్చుకుంటున్నాడో ఒకసారి మనం కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ చనంలో భక్తులు దేవుణ్ణి ఏమని పోలుస్తున్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం నీ యొద్ధ జీవపు ఊట కలదు జీవపు ఊట ఊట అంటే దేని గురించి మాట్లాడతాము నీళ్ళ గురించే కదా నీళ్ళ గురించి మాట్లాడుతూ ఆ ఊట నీళ్ళ ఊట ఎక్కడ ఉంది అని బావులను కొందరు త్రవ్వుతుంటారు కొందరు బోర్లను వేస్తుంటారు ఎక్కడ దొరుకుతాయా ఎక్కడ దొరుకుతాయా అని దాన్ని టెస్ట్ చేసి బోర్లను వేస్తుంటారు అంటే ఊట ఎక్కడ పడుతుంది నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని నీళ్ళ దగ్గరకు మనిషి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాడు ప్రేమైన వాళ్ళరా ఇక్కడ దేవుణ్ణి కూడా భక్తులు ఏమని మాట్లాడుతున్నారంటే నీ యొద్ధ జీవపు ఊట కలదు అంటున్నాడు అంటే దేవుడు జీవపు ఊట కలిగినవాడు దేవుడు కూడా నీళ్ళ ఊట కలిగినవాడు ప్రేమైన వార్లరా ఇక్కడ దేవుని దగ్గర నీళ్ళ ఊట ఉంది అని భక్తుడు మాట్లాడితే ఇర్మియా గ్రంథములో ఏకంగా దేవుణ్ణే పోలుస్తే ఏమంటాడంటే ఇర్మియా గ్రంథము పదహేడవ అధ్యాయము వచనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము పదహేడవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం యహోవా అను యహోవ అను జీవ జలపు ఊటను ఇస్రాయేలీలు విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వారుగా ఉందురు మరలా చదువుకుందాం పదిహేడవ అధ్యాయము పదమూడవచ్చ ఇస్రాయేలీలకు ఆశ్రయమా యహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు నా ఎడల ద్రోహము చేయువారు వారు యహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు ఇక్కడ భక్తుడు ఏమని మాట్లాడుతుంటున్నాడంటే డైరెక్ట్గా యహోవా అను జీవజలపు ఊట మా దేవుడు ఏమై ఉన్నాడట జీవజలపు ఊటై ఉన్నాడట దేవుడు జీవజలపు ఊటై ఉన్నాడట ఆ జీవజలము ఊట దగ్గరకు చాలామంది రాలేకపోతున్నారట ఒకప్పుడు ఇస్రాయేలీలు ఆ జీవ జలపు ఊటను విసర్జించారట మాకొద్దు అనుకుంటున్నారట మరేం కావాలి మరేం కావాలి అమ్మ దేహానికి నీళ్లు త్రాగటం వలన ఉపయోగమా కాదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మన శరీరంలో ఉంటున్నటువంటి మలినాలను పోగొట్టుకుంటున్నాం అవునా ఫిజికల్గా మనం దేహంలో ఉంటున్నటువంటి ఆ బలహీనత ఒకసారి మనం ఎండాకాలంలో ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి మొహం మీద అలా నీళ్ళు నీళ్ళ నీళ్ళతో కడగండి మన శరీరం అంతా మన దేహానికి అంతా ఏదో తెలియని ఏదో తెలియని రిఫ్రెష్ అవుతుంది మన మన దేహానికి ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఉజ్జీవం ఏదో తెలియని బలం మనలోనికి ఎనర్జీ అనేది వచ్చేస్తుంది ప్రేమైన వార్లరా ఆ ఎనర్జీ వచ్చేది అంటే ముఖం ఆ ఎండ మీద ఆ ఎండలో ప్రయాణం చేసి చేసి మనం బలహీన పడిపోయినప్పుడు మనం అలసిపోయినప్పుడు అలసిపోయినటువంటి మనము సొమ్మసిల్లిపోయినటువంటి మనకు నీళ్లు ఎప్పుడైతే మన మొహానికి తగిలాయో వెంటనే ఏమవుతుంది ఎనర్జీ వచ్చేస్తుంది మరలా మరలా ప్రయాణం చేయగలను అనేటువంటి ధైర్యం వచ్చేస్తుంది ప్రేమైన వార్లరా అంటే నీళ్ళు దేహానికి అలా తగలగానేమో చేస్తుంది ఏదో తెలియని ఎనర్జీ అలా నీళ్ళు త్రాగటం కూడా ఎనర్జీ ప్రియుల ఆలోచించండి త్రాగటం వలన ఉపయోగం నీళ్ళు పోసుకోవటం వలన ఉపయోగం నీళ్ళు మన దేహానికి తగలటం వలన ఎన్నో ఉపయోగాలను మనం పొందుకుంటున్నాం అలా పొందుకుంటున్నాము ఎన్నో ఉపయోగాలను ఎన్నో ప్రయోజనాలను నీళ్ల ద్వారా మనం పొందుకుంటున్నాం దేవుడు కూడా తనను తాను పరిచయం చేసుకుంటూ ఏమంటున్నాడంటే నాయన నేను ఎలాంటి వాడనంటే జీవజలపు ఊట జీవజలాన్ని కలిగిన వాడను దేవుడు మనకు కూడా ఎన్నో ప్రయోజనాలనిచ్చేవాడు దేవుడు కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు ఎన్నో రకాలుగా ఉపయోగపడగలిగినటువంటి సమర్థుడు ప్రేమైన వాళ్ళరా అంత గొప్పవాడైనటువంటి దేవుణ్ణి అన్ని ప్రయోజనాలు ఇచ్చేటువంటి దేవుణ్ణి అన్ని ఉపయోగాలుగా ఉపయోగపడేటువంటి దేవుణ్ణి ఈరోజు ఒకప్పుడు ఇస్రాయేలీలు విసర్జించారట ఇప్పుడు మనం కూడా దేవుని దగ్గరికి వస్తున్నామా ఆలోచించండి మనము కూడా దేవుణ్ణి వద్దనుకొని చాలా దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఏ మనిషి అయినా నీళ్ళతో దగ్గర ఉండాలని ఇష్టపడతాడు నీళ్ళ దగ్గర ఉండాలని ఇష్టపడతాడు ఎక్కడైనా ఒక ప్లాట్ కొనాలనుకోండి ఒక ప్లాట్ కొనాలి ఒక నంద్యాల చెక్ పోస్ట్ అవతలకి ప్లాట్ కొనాలంటే మొట్టమొదటికి ఏమని చూస్తారమ్మా అక్కడ నీళ్ళు సరిగ్గా దొరకవు బోరు వేసిన నీళ్లు సరిగ్గా రావు కాబట్టి అక్కడ ఎక్కువగా అమ్ముడు పోవు అలాగే ఇక్కడ నంది కొట్టుకూరు ఈ ప్రాంతానికి వెళ్ళిపోండి చాలా ఎక్కువ రేట్లు ఎందుకో తెలుసా నీళ్ళ ప్రాంతం అంటే నీళ్ళ ప్రాంతం ఉన్న చోటనే ఒకప్పుడు దేవుడు కూడా ఆదాము హవ్వల జీవన ప్రారంభం ఎక్కడ జరిగింది నీళ్ళ దగ్గరనే నదీ పరివాహక ప్రాంతాల దగ్గరలోనే ఇప్పుడు కూడా మనం ఏ ప్రాంతం దగ్గర ఉన్నాము ఏ నది దగ్గర ఉన్నాం మనం కూడా తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఉన్నాం మనం కూడా దానికి ఉపనది ఏది హంద్రీ నది అవునా రెండు నదుల మధ్యలో మన జోహరాపురం యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాం అంటే నదుల దగ్గరే నీళ్ళున్నటువంటి చోటనే మనిషి నివసించటానికి ఇష్టపడతాడు నీళ్ళు లేని చోట్ల ఎవరైనా ఇష్టపడతారా చాలా కష్టం అంతెందుకు మన కెనాల అవతలని వేసుకున్నారు కదా కుట్టాలు ఎంత ప్రయాస నీళ్ళ కోసం వాళ్ళకు అవునా త్రాగటానికి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఊర్లోనికి రావాలి వాడుకోవటానికి నీళ్లు తెచ్చుకోవాలంటే వంతుల ప్రకారంగా ట్యాంక్ దగ్గర నిలబడాలి ఎంత కష్టం అవునా ఆ కష్టాన్ని చూడలేక ఊర్లో ఉంటే బాగుంటుంది అనుకునేవారు కొందరు అక్కడ వెళ్ళలేని వారు చాలామంది ప్రియుల ఆలోచించండి అంటే నీళ్ళు మన దేహానికి చాలా ప్రాముఖ్యం నిత్యావసరాలలో ప్రథమ స్థానం నీళ్ళది అలాంటి నీళ్ళు మన జీవితానికి ఎన్నో ఉపయోగాలకు ఉపయోగపడుతుంది కదా ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది కదా మరి దేవుడు కూడా ఎన్నో ఇచ్చేటువంటి నీళ్ళతో తనను తాను ఏమని పోల్చుకుంటున్నాడంటే నాయన నేనెవరినో తెలుసా నేను జీవజలపు ఊట కలిగిన వాడను అమ్మ జీవజలపు ఊటను ఎవరైనా పోగొట్టుకుంటారా పోగొట్టుకుంటారా అండి నీళ్ళు మరి ఎవరైనా ఇండ్లు కొనేటప్పుడు మీరు ఇండ్లు కొనుక్కోండి నేను ఫ్రీగా బోర్ వేసిస్తాను అని అంటే ఆ ఇళ్ళును ఎవరైనా పోగొట్టుకుంటారా ఫ్రీగా వచ్చేస్తుంది కదా నీళ్ళ సరఫరా మరి ఎవరైనా పోగొట్టుకుంటారా పోగొట్టుకోరు అక్కడ నివసించాలని ఇష్టపడతారు ప్రియుల దేవుడు కూడా జీవజలపు ఊటట అలా జీవ జలపు ఊటలు మన దేహానికి చాలా అవసరం అది ఒకప్పుడు ఒక ఆవిడ నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని యేసుక్రీస్తు వారిని వేడుకుంది ప్రేమైన వారు వ్యూహానుసువార్త నాలుగవ అధ్యాయము యోహానుసువార్త నాలుగవ అధ్యాయము ఏడవచనం నుండి చదువుకుందాం యోహానుసువార్త అధ్యాయము ఏడవ వచనం సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను ఏసు ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి ఇక్కడ సమరేలో ఉంటున్నటువంటి ఒక స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే యాకోబు అనేటువంటి బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికి వచ్చింది అలా నీళ్లు చేదుకోవటానికి వచ్చినటువంటి ఆవిడతో ఏసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడంటే అమ్మ నాకు దాహం వేస్తుంది దాహానికి నీళ్ళు ఇవ్వు అని ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ ఏమంటుందంటే ఏసుక్రీస్తు వారిని ఏసుక్రీస్తు వారి వాళ్ళకాన్ని ఒక్కసారి పైకి కిందికి చూసింది అలా పైకి కిందికి చూడగానే ఈయన ఎవరో మా జాతికి చెందినవాడిలా లేడే మా వర్గానికి చెందినవాడుగా లేడే అగ్ర కులానికి చెందినవాడుగా కనబడుతున్నాడు ఆయన వాలకను చూస్తుంటే ఆయన డ్రస్ కోడ్ను చూస్తుంటే ఏదో యూదా జాతికి సంబంధించినటువంటి అగ్రజాతికి సంబంధించిన వాడుగా ఉన్నాడు ఆయన నన్ను నీలాడగటకం ఏంటి అని అయ్యా నీవు నన్ను నీళ్ళు అడగటం ఏంటి నా దగ్గర నేను నీళ్ళిస్తే నువ్వు త్రాగటం ఏంటి మా మీరు మాతో సాంగత్యం చేయరు కదా మాతో మీరు మాట్లాడరు కదా అని యేసుక్రీస్తు వారితో అంటుంటే యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి మా దానికి ఆ ప్రశ్నకు సమాధానం అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను ఆవిడతో ఆవిడ ఎందుకయ్యా మీరు నాతో సాంగత్యం చేయరు కదా మీరు మాతో మాట్లాడరు కదా నువ్వు నన్ను ఎందుకు దాహమున కిమ్మంటున్నావు అని ఏసుక్రీస్తు వారితో అంటున్నప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట అమ్మ నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు నన్ను నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను నీవు నాకు జీవ నీ నీవు నాకు దాహానికి నీలిస్తే నేనేం చేస్తానో తెలుసా జీవ జలమును నీకిస్తాను అని క్రింది మాటలు అంటున్నాడు ప్రిల్లరు ఆలోచించండి అంటే భౌతిక సంబంధమైనటువంటి జీవ భౌతిక సంబంధమైనటువంటి జలములను నీవు నాకు ఇస్తే ఈ శరీరానికి సంబంధించిన దాహాన్ని తీర్చటానికి కొన్ని నీళ్ళిస్తే కొన్ని ఇస్తే నేను ఇచ్చేటువంటి నీళ్ళు ఏంటో తెలుసా నీకెప్పటికీ దాహమునకు అవసరం లేనంత నీళ్లను అంటే నీకు ఇక ఎప్పటికీ దాహమే అవ్వదు నీకు దాహానికి నీళ్ళు అవసరమే పడవు అంత జీవజలమును నీకు వరముగా ఇస్తాను అని ఆవిడతో ఎప్పుడైతే అన్నాడో ఆవిడ అంటున్నటువంటి మాట అయ్యా ఆ జీవ జలములను నాకు ఇచ్చేసేయి నాకు ఇచ్చేసేయి అని తొందర పెడుతుంది ఏసుక్రీస్తు వారిని తొందర పెడుతుంది అంటే ప్రియుల ఆలోచించండి అమ్మ నేను జీవజలములు కలిగిన వాడను ఒకసారి నాకు దాహానికి జీవ జీవజలములు కాదు కేవలం నీళ్ళనిస్తే నీకు జీవజలాన్ని ఇస్తాను అని ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు అన్నాడో ఆవిడ ఆవిడ ఎక్సైట్ అయిపోతుంది ఎక్సైట్ అయిపోయి ఏమంటున్నదో తెలుసా అయ్యా నాకు అన్నీలు నీళ్ళు ఇచ్చేసాయి నాకు అన్నీలు నీళ్ళు ఇచ్చేసాయి అని ఏసుక్రీస్తు వారిని తొందర పెట్టేస్తుంది ప్రేమేణ వాళ్ళరా ఒకేసారి మా ఒకేసారి వింది నా దగ్గర జీవజలాలు ఉన్నాయని ఒకేసారి వింది ప్రేమైన వాళ్ళ ఒక్కసారి విందంతే ఒక్కసారి వినంగానే ఆ జీవజలములు నేను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని పరితపించిపోయింది ప్రేమైన వార్లరా సమరేస్త్రి ఒకసారి ఆలోచించండి ఒక్కసారి వినంగానే ఒక్కసారి జీవజలముల ఊట నేను అని వినంగానే ఆ నీళ్లు నాకు కావాలి ఆ నీళ్లు నాకు కావాలి ఆ నీళ్ళని నేను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని ఆ స్త్రీ తపించిపోయింది ప్రేమైన వర్లరా మనము దేవుడు జీవజలముల ఊట కలిగిన వాడు యేసుక్రీస్తువు జీవజలములను పంచేవాడు అని ఎన్ని ప్రసంగాలు వింటున్నాం మనం అవునా ఎన్ని ప్రసంగాలు వింటున్నాం ఎన్ని మాటలు వింటున్నాం అయినా దేవుని మాటలను జీవజలముల వాక్యమనేటువంటి ఆ జీవజలములను నేను నా సొంతం చేసుకోవాలి అన్నటువంటి తపన మనలో పుడుతుందంటారా ఆలోచించండి మనలో ఆసక్తి మనలో ఆ తపన దేవుని వాక్యమనే జీవజలం మనం సొంతం చేసుకోవాలన్న తపన మనలో కలుగుతుందంటారా ఆలోచించండి సమర్య స్త్రీ అనగానే ఆవిడ జీవితాన్ని మనం తప్పుడుగా ఆలోచించుకొని ఆవిడ ఏదో వ్యభిచారం చేసేటువంటి ఆవిడ ఏదో తప్పులు చేసేటువంటి ఆవిడ అందుకొరకే మారు మనసు పొందింది అందుకొరకే జీవజలం నాకు కావాలి అని తప్పించిపోయిందని మనం అనుకుంటున్నాం కాదు ప్రేమైన వాళ్ళరా ఆవిడ తప్పులు చేసినటువంటి స్త్రీ కాదు ఆవిడ చాలా మంచి స్త్రీ ఒకవేళ తప్పులు చేసిన స్త్రీ అయితే ఒక వేష్య నీళ్ళ దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకునేది అని వ్రాయించేవాడు దేవుడు కానీ ఆవిడ ఆవిడను ఏమని పోలుస్తున్నాడు దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు యోహాను గారు ఒక స్త్రీ ఒక స్త్రీ ఒక వేష్య అనటం లేదు ఒక స్త్రీ తప్పులు చేసిన స్త్రీ అనటం లేదు ప్రేమైన వారులరా మంచి చేసిన స్త్రీ ఆలోచించండి ఏసుక్రీస్తు వారికి ఏసుక్రీస్తు వారి దగ్గరకు అదే స్త్రీ లేదంటే ఒక స్త్రీ మూర్తి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలను కడిగింది ఆవిడనప్పుడు ఏమని పోల్చాడు ఏమని పోల్చాడు తప్పులు చేసింది ఆవిడ అలాగే ఒక ఆవిడ రాళ్ళతో కొట్టబడటానికి వచ్చేసింది రాళ్ళతో కొట్టబడటానికి వచ్చినటువంటి ఆవిడతో యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడారు అమ్మా అన్నాడు ఆవిడ ఏమి ఏం చేసింది తప్పులు చేసిన స్త్రీ ఆవిడ గురించి ఏమని వ్రాయించాడు బైబిల్లో తప్పుడు స్త్రీ అని వ్రాయించాడు కానీ ఇక్కడ అలాంటి స్త్రీ కాదు కాదువిడ తప్పులు చేసేటువంటి స్త్రీ కాదు ప్రేమైన వాళ్ళ మంచి చేసింది మంచి చేస్తూ దేవుని మీద విశ్వాసం కలిగిన స్త్రీ ఆ దేవుని మీద విశ్వాసం కలిగిన స్త్రీ ఏ దేవుడో తెలియక తనకు తెలియని దేవుల గురించి ఆరాధించే స్త్రీ తనకు తెలియని దేవుల గురించి ఆరాధించే స్త్రీ ప్రేమైన వారులరా అలాంటి స్త్రీ గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే అమ్మా నీవు జీవజలాన్ని ఇంకా సంపాదించుకోలేదు నీకు తె నీవు తెలియని దేవులను ఆరాధిస్తున్నావు నీవు తెలియని దేవులను కాదమ్మా నువ్వు ఆరాధించవలసినది జీవజలముల ఊట దగ్గరకు వచ్చేసాయి జీవజలములు లేని దేవుళ్ళ దగ్గర నువ్వు ఆరాధిస్తున్నావు జీవజలములు కలిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరకు నువ్వు వస్తే నీ జీవితం అంతా ఏమవుతుందో తెలుసా ఎన్నో ఉపయోగాలు ఎన్నో ప్రయోజనాలు నీలో ఉన్న మలినాలను ఆ జీవజలాలు తీసివేస్తాయి కాబట్టి జీవజలముల ఊట దగ్గరకురా అన్నాడు ఇప్పుడు ఇలా ఆలోచించండి జీవజలముల ఊట లేని వారి దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి ఏమవుతాయి లేనిపోని మలినాలన్నీ మనలో మనలోనికి వచ్చేస్తుంటాయి అవునా నీళ్ళు మన దేహంలో ఉంటున్నటువంటి మలినాలను తీసేస్తాయి అదే జల జలాలు అంటే ద్రవ పదార్థాలు కొన్ని ఉన్నాయి వాటిని తాగేస్తుంటాం మనం అవునా వాటిని తాగి 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 మన శరీరాన్ని ఏం చేసుకుంటాము పాడు చేసుకుంటుంటాం అవునా రోజు త్రా బాగా తినేస్తాం తిని అరగటానికి ఏం త్రాగుతామమ్మా అవునా స్ప్రైట్ తాగుతాం లేదంటే అప్ అంటాం లేదంటే కోకో కోల్ అంటాం వీటన్నిటినీ త్రాగటం వలన మన దేహం ఏమవుతుంది మన దేహంలో ఉంటున్నటువంటి అవయవాలు పాడవుతున్నాయి మనకు తెలియటం లేదు నీళ్ళు అనుకునే త్రాగుతున్నాము ద్రవ పదార్థం అనుకునే త్రాగుతున్నాము కానీ అది మన దేహంలో ఏం చేస్తుందో తెలుసా మన దేహంలో ఉంటున్నటువంటి ఆర్గాన్స్ అన్నిటినీ పాడు చేస్తున్నాయి ప్రేమైన వార్లరా అదే నీళ్ళను త్రాగండి నీళ్ళు అన్లిమిటెడ్గా తాగేసాయి నువ్వు ఎన్ని త్రాగుతావో తాగేసాయి దాని వలన ఎటువంటి నష్టం లేదు ఎటువంటి నష్టం లేదు ప్రేమైన వార్లరా కానీ కొన్ని ద్రవ పదార్థాలు ఉన్నాయి కదా దానికి లిమిట్ ఉంది ఆ లిమిట్ మించి తాగావనుకోండి మన దేహం ఏమవుతుంది పాడైపోతుంది అదే నీళ్ళని త్రాగితే అది అన్లిమిటెడ్ అందుకొరకే నీళ్ళలో క్యాలరీస్ ఉండవు అంటే క్యాలరీస్ అంటే మీకు అర్థం కాదులేండి మీకు అర్థమయ్యే రీతిలో చెబుతాను మన దేహానికి కొలత ప్రకారంగా ఆహారం అవసరం కొలత ప్రకారం మన దేహానికి ఈ రోజుకి ఎంత క్యాలరీలని కావాలి అని లెక్కగడతారు క్యాలరీస్ వైజ్గా లెక్కగడతారు నీ నూనెను కేజీల ప్రకారంగా కడతారా తూకం వేస్తారా లీటర్లలో కొలుస్తారు కూరగాయలను లీటర్ల రూపంలో కొలుస్తారా కేజీల ప్రకారంగా కొలుస్తారు అలాగే మనం తినే ఆహార పదార్థాన్ని ఏ విధంగా కొలుస్తారంటే క్యాలరీల రూపంలో కొలుస్తారు మన దేహానికి బరువును బట్టి నీకున్నటువంటి వయస్సును బట్టి నీ దేహానికి కొన్ని క్యాలరీస్ అవసరం అంతకు మించి ఎక్సెస్ తిన్నామనుకోండి అంతకు మించి మనం తిన్నామనుకోండి మన దేహములో అదేమవుతుందో తెలుసా బ్యాంక్ డిపాజిట్ పెరిగినట్టు మన దేహములో రోజు రోజుకి అలా డిపాజిట్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అలా పెరగటం వలన డిపాజిట్ ఎక్కడ కనబడుతుంది డిపాజిట్ ఎక్కడ కనబడుతుంది ఉండవలసిన స్టమక్ ఇలా బయటకు వచ్చేస్తుంది అలా బయటికి రావటం వలన ఏమవుతుందని అర్థం డిపాజిట్ ఎక్కువ అవుతుంది అవునా బ్యాంక్ ఎక్కువ ఎక్కువైతే పర్వాలేదు ఏ డిపాజిట్ ఎక్కువ అవుతుంది అనుకోండి అవునా అన్నీ పాడవుతున్నాయి లోపల అవయవాలన్నీ పాడవుతుంటాయి ప్రేమైన వాళ్ళ అదే నీళ్ళు తాగండి డిపాజిట్ పెరగదు ఇది లోపల ఉన్న వేస్టేజ్ని అంతటినీ తీసేస్తాయి దేవుడు కూడా జీవజలముల ఊట ఆ జీవజలాన్ని మనం తీసుకుంటే ఆ జీవజలాన్ని మనం త్రాగగలిగితే మనలో ఎన్నో మలినాలు అవునా కంటితో చూసేటువంటి మలినాలు చెవులతో వినేటువంటి మలినాలు నోటితో మాట్లాడేటువంటి మలినాలు చేతులతో చేసేటువంటి మలినాలు కాళ్ళతో చేసేటువంటి మలినాలు ఎన్ని పాపపు సంబంధమైన మలినాలను అంటించుకున్నాం మనం అవునా ఎన్నో పాపపు సంబంధమైన తలంపులు పాపపు సంబంధమైన చూపులు పాప సంబంధమైన వినికిడి పాప సంబంధమైన మాటలు వీటన్నిటిని తీసివేసేటువంటి జీవజలం మనకు కావాలి ఆ జీవజలాన్ని మనం త్రాగితేనే కదా మనలో ఉంటున్నటువంటి పాపాన్ని కడిగి వేసేది అవునా మనలో ఉంటున్నటువంటి ఆ పాపపు మలినాలను తీసివేయాలంటే ఏమవసరమో తెలుసా జీవజలములు అనే దేవుడు మనకు కావాలి జీవజలం అనేటువంటి దేవుని వాక్యం మనకు కావాలి ప్రేమైన వాళ్ళరా అందుకొనకే యేసుక్రీస్తు వారు భార్యాభర్తల గురించి మాట్లాడుతూ క్షమించండి పౌలు గారు భార్యాభర్తల గురించి మాట్లాడుతూ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువు ఐదు ఇరవై ఏడవ వచనం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది ఆ సంఘం ఎలా ఉండిపోయిందట ఒకప్పుడు కలంకముతో నిండిపోయిందట అంటే మలినం పాపపు కలంకాన్ని అంటించుకుందట అలా పాపపు కలంకాన్ని అంటించుకున్నటువంటి సంఘమును కలంకమును మూడతాయినను అట్టిది మరి ఏదైనానూ లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఆ వాక్యముతో ఉదక స్నానము చేస్తున్నాడట సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడటమ్మా సంఘాన్ని ముడత లేకుండగా కలంకము లేకుండగా మలినము లేకుండగా పాపమనేది లేకుండగా మన సంఘమును దేవుడు ఏం చేస్తున్నాడట వాక్యమనే ఉదకముతో అంటే ఉదకము అంటే జలము నీళ్ళు వాక్యం అనే నీళ్ళతో సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట శుభ్రం చేస్తున్నాడట నీ ఇంట్లో పాత్రను నువ్వు ఎలాగైతే శుభ్రం చేస్తున్నావో నీ ఇంట్లో నువ్వు ఉన్నటువంటి బండలను ఎలాగైతే క్లీన్ చేసుకుంటున్నావో దేవుడు కూడా సంఘాన్ని సేవకుల ద్వారా వాక్యం వినిపిస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు శుభ్రం చేస్తున్నాడు ఈరోజు ఇక్కడ వీధు సువార్త కార్యక్రమాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడంటే ఏంటి మన దేహములో ఉంటున్నటువంటి మలినాన్ని సంగముగా మనం సమకూర్చబడి ఇక్కడ కూర్చుంటున్నామంటే ఏం జరుగుతుంది క్లీనింగ్ కార్యక్రమం ఆనా శుభ్రం చేసేటువంటి కార్యక్రమం ప్రేమైన వార్లరా మన దేహాలను మన హృదయాలను శుభ్రం చేసేటువంటి కార్యక్రమం నీళ్లు త్రాగటం వలన మన శరీరం ఎలాగైతే శుభ్రపరచబడుతుందో దేవుని వాక్యం వినటం వలన మన హృదయం కూడా ఏమవుతుంది శుభ్రపరచు శుభ్రపరచబడుతుంది ప్రేమే వాళ్ళ రావును కదా నిజమే కదా ఇంతవరకు మన దేహముతో ఎన్ని పాపాలను అంటించుకున్నాను నా దే నా చేతులతో చేయకూడని పనులు చేయటానికి వెళ్ళిపోతున్నాను కదా తాకకూడని వస్తువులను త్రా తాకుతున్నాను కదా ఈ నోటి ద్వారా త్రాగకూడని పదార్థాలను త్రాగుతున్నాను కదా ఈ చెవుల ద్వారా వినకూడని మాటలు వింటున్నాను కదా ఈ నాలుక ద్వారా మాట్లాడనుకూడని మాటలను మాట్లాడుతున్నాను కదా ఈ కళ్ళ ద్వారా చూడకూడని వాటిని చూస్తున్నాను కదా దేవుడు నన్ను ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా నా కళ్ళను శుభ్రం చేస్తున్నాడు నా చెవులను శుభ్రం చేస్తున్నాడు నా అవయవాలను శుభ్రం చేస్తున్నాడు నా దేహాన్నంతటిని నా హృదయానంతటిని దేవుడు నన్ను కడుగుతున్నాడు పవిత్రపరుస్తున్నాడు నా హృదయాన్ని అంతటిని దేవుడు ఈరోజు క్లీన్ చేస్తున్నాడు అని అనుకోవాలి ప్రేమైన వర్లరా ఆలోచించండి మన దేహము మన దేహానికి రోజు నీళ్లు ఎలాగైతే ప్రాముఖ్యత వహిస్తుందో మన హృదయానికి మన ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా దేవుని వాక్యమనే జీవజలాలు అంతగా ఉపయోగపడుతున్నాయి కనుక ప్రేమైన వార్లరా అంతగా ఉపయోగపడుతున్నటువంటి జీవజలాలను ఒకప్పుడు ఇస్రాయేలీలు వద్దనుకున్నారట వారి పాపపు హృదయాలను కడిగేటువంటి దేవుని జీవ జలాన్ని ఒకప్పుడు కాదనుకున్నారట ఇప్పుడు మనం కూడా కాదనుకొని వెళ్ళిపోతే మన హృదయాలను కడిగేవారు ఎవరు చెప్పండి మన పాపపు జీవితాన్ని శుభ్రపరిచేది ఎవరు చెప్పండి ప్రియుల ఆలోచించండి మనం రోజు తప్పులు చేస్తున్నాం రోజు చూడకూడని వాటిని చూస్తున్నాం అలా రోజు చూసి చూడకూడని వాటిని చూసి మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం పోవాలో తెలుసా చూడకూడని వాటిని చూశాను దేవుడు నన్ను పవిత్రపరచాలి అనే దేవుని యొక్క వాక్యాన్ని మనం తెరవాలి చదవాలి మన హృదయాన్ని మన హృదయంలో ఉంటున్నటువంటి ఆ పాపపు దోషాలను తీసివేసుకోవాలి ప్రేమైన వాళ్ళరా అలా రోజు వెళ్ళిపోతుంటాం రోజు వెళ్ళిపోతుంటాం అలా రోజు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇంట్లో ఇంట్లో స్నానం చేసే వెళ్ళిపోతాం కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటుకుంటుంది మరల దుమ్ము అంటుకుంటుంది కదా దుమ్ము అంటుకున్న తర్వాత మరలా వచ్చి ఏం చేస్తాం స్నానం చేసుకుంటాం కదా ఆ దుమ్మును అలాగే ఉంచుకుంటామా దాన్ని పోగొట్టుకుంటాం కదా అవునా ఆలోచించండి అలాగే సమాజంలోనికి వెళ్ళిపోతుంటాం సమాజంలోనికి వెళ్ళిపోతున్న తర్వాత చూడకూడనివి వినకూడనివి ఎన్నో వినబడతాయి చూడకూడనివి ఎన్నో కనబడతాయి ఇంటికొచ్చిన తర్వాత మరలా వాక్యం అనే జీవజాలం ద్వారా మన హృదయాన్ని ఏం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి పవిత్రపరుచుకోవాలి ప్రేమైన వార్లరా అందుకొరకే రోజు మన కుటుంబాలలో జరగవలసినది ఏంటో తెలుసా దేవుని వాక్యము దేవుని వాక్యము వినబడుతుండాలి చదవబడుతుండాలి దేవుని పాటలు వినబడుతుండాలి ప్రేమైన వాళ్ళరా అలా వింటూ ఉన్నప్పుడు మన హృదయం పవిత్రపరచబడుతుంది మన హృదయం క్లీనింగ్ అవుతుంది కనుక ప్రేమైన వాళ్ళరా మన హృదయాన్ని క్లీన్ చేసేటువంటి జీవజలములు కలిగిన వాడు దేవుడు ఆ దేవుడు తన మాటను మనకు గ్రంథస్థం చేయించి బైబిల్గా ముద్రించి నీ ఇంట్లో నా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టాడు ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టినటువంటి ఆ మాటలను మనం చదువుకుంటూ ఉంటే మన దేహాలు మన హృదయం మన ఆత్మ జీవితం అంతా పరిశుభ్రపరచబడుతుంది పవిత్రపరచబడుతుంది అప్పుడు మనము పరిశుద్ధులముగా నిర్దోషులముగా దేవుని ఎదుట ఏ కలంకము లేని వారముగా కనబడతాం అలా కలంకము లేని వారుగా కనబడాలి అంటే ఇదిగో రోజు నువ్వు అంట్లు తోముతున్నప్పుడు నీకేం రావాలో తెలుసా ఏం గుర్తుకు రావాలో తెలుసా నా హృదయాన్ని కూడా దేవుడు ఇలాగా కడగాలి రోజు మనం వాహనాన్ని కడుక్కునేటప్పుడు ఈ దుమ్ముని నేను కడుగుతున్నాను కదా నా వాహనాన్ని నేను శుభ్రం చేసుకుంటున్నాను కదా నా హృదయం దేవుని జీవజలము ద్వారా కడుగుకుంటున్నానా అనేటువంటి ఆలోచన మనకు రావాలి రోజు బండలు తుడుచుకుంటున్నప్పుడు రోజు ఇంట్లో క్లీనింగ్ చేసుకునేటప్పుడు నా హృదయాన్ని కూడా ఇలాగా క్లీన్ చేసుకుంటున్నానా దేవుని జీవజలమైనటువంటి వాక్యము ద్వారా నా హృదయాన్ని నేను క్లీన్ చేసుకుంటున్నానా లేదా అని మనకు జ్ఞాపకం రావాలి ప్రేమైన వాళ్ళరా రోజు స్నానం చేసుకునేటప్పుడు దుమ్ములోనికి వెళ్ళిపోయిన తర్వాత నా ఆ దేహానికి దుమ్ము పట్టిపోయినప్పుడు మలినం పట్టిపోయినప్పుడు నేను ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నానో నా దేహాన్ని ఎలాగైతే పవి మరి శుభ్రం చేసుకుంటున్నానో నా ఆత్మ కూడా వినకూడనివి చూడకూడనివి నా హృదయంలోనికి వెళ్ళిపోయాయి కదా నా హృదయాన్ని నేను పవిత్రపరచుకోవాలి నా హృదయాన్ని నేను కడుగుకోవాలి కదా అనేటువంటి ఆలోచన మనకు రావాలి ప్రేమైన వార్లరా అలాంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుని జీవజలములను మనం పోగొట్టుకోము దానికి దూరంగా మనం బ్రతకలేం ప్రేమైన అందుకొరకే జీవ జీవజలములు రోజు మనకు అవసరం నీళ్ళు మనకు రోజు ఎలాగైతే అవసరమో ఎంత ప్రాముఖ్యత మన జీవితంలో అది మరి నెరవేరుస్తుందో ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో దేవు దేవుని జీవజలములు అనేటువంటి దేవుని దివ్య వాక్యం కూడా అంతకంటే రెట్టింపు మన ఆత్మ జీవితానికి దోహదపడుతుంది అంతగా ఉపయోగపడుతుంది కనుక ఆ జలముల ఊటను రోజు ఉదయం సాయంకాలం రోజు చదవండి దేవుని యొక్క వాక్యం ద్వారా మన కుటుంబాన్ని చదువు మరి అలా చదువుతుండండి అలా పెంచి పోషించండి మీ పిల్లలను కూడా అలా పెంచి పోషిస్తున్నప్పుడు మన పిల్లలు కూడా అలాంటి పరిశుభ్రమైనటువంటి ఆలోచనలతో పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో మన పిల్లలు పెరుగుతారు ఒకవేళ పాపం అంటించుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా చూడకూడని చూస్తున్నాను కదా నా కుటుంబ నేపథ్యం ఏంటి నా కుటుంబం ఎలా ఉంది అని వాళ్ళు కూడా ఒకప్పుడు రియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రేమైన వాళ్ళరా మన కుటుంబాలలో ఎప్పుడు ఉండవలసినది ఎప్పుడు నిరంతరం ఉండవలసినది నీళ్ళు కాదు కంటే ఎక్కువ ఏముండాలి జీవజలముల ఉదకము అంటే దేవుని యొక్క దివ్య జ్ఞానం అది ఎప్పుడు మన మన ఇంట్లో వినబడుతూనే ఉండాలి మాట్లాడబడుతూనే ఉండాలి ఎన్నో ప్రసంగాలు టీవీలలో ఉంటుంటాం ఎన్నో ప్రసంగాలు వస్తుంటాయి వాటన్నిటిని మనం వినాలి వినాలి మన హృదయాన్ని పాడుబడినటువంటి మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి కనుక ప్రేమైన వారు ఆలోచించండి దేవుని దివ్య జ్ఞానం ద్వారా మనలను మన కుటుంబాలను పరిశుద్ధపరచుకొని దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి మనమందరము చేరుకోవాలి దేవుని జీవజలముల ఊ ఊటను మన ఇంట్లో కలిగి ఉంటూ ఆ వాక్యం ద్వారా ఎన్నో ప్రయోజనాలను మనం పొందుకొని ఎన్నో ఉపయోగాలను పొందుకొని మన జీవితాన్ని ముగించుకొని ఆ జల ఆ జీవ జలములనిచ్చినటువంటి ఇచ్చినటువంటి దేవుని దగ్గరకు మనం చేరుకోవాలి అలాంటి ధన్యతను దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని ప్రేమతో కోరుతూ మరి నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను